ఇక్కడికి రావడం జరిగింది వారికి అందరూ కూడా స్వాగత నమస్కారం రాజేందర్ రెడ్డి గారిని నర్సంపేట అసెంబ్లీ ప్రభారి రాజేందర్ రెడ్డి గారిని ఎక్కువ మధ్యలో కొడుతున్నాను అలాగే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం నేడు అప్పుల రాష్ట్రంగా తయారైంది ఒకటే కుటుంబ పార్టీ కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోష్ రావు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరా గాంధీ ఇలా కుటుంబ సభ్యుల పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఒక సాంఘిక అంశాల కోసం సామాజికమైనటువంటి అన్ని అమ్మిన కోణాల్లో ఉన్నటువంటి ఒక సామాన్య కార్యకర్తను కూడా ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఒక సాధారణ కార్యకర్తని ప్రజానికి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరి సపోర్ట్లతో మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం ఈ రోజు ఇవాళ నర్సంపేటలో ఇద్దరు నాయకుల గురించి మీ అందరికీ తెలుసు నేను కాంట్రాక్టర్ని కాదు కోట్ల రూపాయలకి పడగలెత్తలేదు ఒకప్పుడు సామాన్యంగా ఉన్నటువంటి నాయకులు ఈరోజు కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఎలా కోట్ల రూపాయలు వారికి వచ్చాయి అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది ఒక్క కేసీఆర్ 100 అబద్ధాలు ఆడి 2 పర్యాయాలు మనని మోసం చేశాడు ఇక మోసపోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు కాబట్టి ఒకటే ఆలోచించండి దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు అన్ని రకాలైనటువంటి అబద్ధాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చాడు అదేవిధంగా కాంగ్రెస్ 70 సంవత్సరాల 50 సంవత్సరాలు మన దగ్గర పరిపాలించే 70 సంవత్సరాల పరిపాలన కాలంలో మనకి ఒరగబెట్టింది ఏంటి వాళ్ళు కూడా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు కుటుంబ సంక్షేమం కోసం చూసుకున్నారు తప్ప దేశ సంక్షేమం కూడా చూడలేదు ఇయాల ఒక్కసారి గమనించండి కరోనా సమయంలో ప్రపంచమంతా కూడా మనుషులు పిట్టలా రాలిపోతుంటే మహానుభావుడు అన్ని అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దేశాలు కూడా వాళ్ళ ప్రజల దగ్గర డబ్బు తీసుకొని వ్యాక్సిన్ ఇస్తే మహానుభావుడు మోడీ గారు మనందరికి కూడా 3 డోసులు ఇచ్చి మన ప్రాణాలను కరోనా సమయంలో కాపాడాలి కాబట్టి గట్టిగా మనం మోడీ గారికి అభినందనలు తెలియాలి అదేవిధంగా ఉచిత రైతు సోదరులకు 18,000 రూపాయలు ఎరువుల సబ్సిడీని కూడా అందించేటువంటి ఆస్కారం ఉంది ఒక్క నిమిషం ఆలోచన చేయాలా స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాల పైన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ బీసీలకి స్థానం ఇవ్వలేదు కానీ మహానీయుడు భారతీయ జనతా పార్టీ బీసీలకి 40 సీట్లు ఇచ్చి తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిగా చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా చూడాలి దళిత వర్గీకరణ అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని విశ్వ గురువుగా చూస్తున్నది ఈరోజు ఎందుకంటే ఇన్ని దేశాలు ఉన్నారు కానీ చంద్రయాన్ మిషన్ ద్వారా చంద్రుడిపై రాకెట్ పంపినటువంటి ఏకైక దేశం భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ జర జాగ్రత్తగా ఉండాలి ఎన్నికలు వచ్చాయి అందరూ కూడా డబ్బులు మాంసం మద్యం పట్టుకొని మీ దగ్గరకు వస్తారు అందరు మీ చుట్టూనే తిరుగుతుంటారు కానీ ఒక్కసారి కూడా మనం భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆదరించలేదు నరేంద్ర మోడీ గారు ఈరోజు సెంట్రల్ లైటింగ్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మున్సిపాలిటీకి నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ట్రాక్టర్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు రైతు వేదికలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు శ్మశాన వాటికలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఈరోజు మన గ్రామంలో పెట్టిన ప్రతి చెట్టు ఆ చెట్టుకు పోసే నీళ్లు ఆ చెట్టుకున్నటువంటి టీ గార్డ్ ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారి నిధులు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పథకాలు నిధులు ఒకరే పథకాలు మా పేర్లు చెప్పుకుంటూ కేసీఆర్ ఇన్ని రోజులు మోసం చేశాడు కానీ ఇక మోసపోవడానికి తెలంగాణ సమాజం కరెక్ట్గా లేదు లక్ష ఉద్యోగాలు అన్నారు నోటిఫికేషన్లు రద్దు చేసి విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
బయటిక పంపాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకి బడ్జెట్ లేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు హామీలు అవి కేవలం ఎన్నికల స్టంట్ అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయాల్సినటువంటి ఉంది. ఎన్నికల కర్ణాటకలో ఆరు హామీలు గ్యారెంటీలు ఇచ్చారు. ఆ కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు ఊర్తదో పోతుందో కూడా తెలియదు. ఇది కేవలం ఎన్నికల స్టంట్, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. మాధవరెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు, పెద్ద సుజయన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. వీరిద్దరూ నర్సంపేటకి ఏం చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, యువకులారా, సోదరి సోదరి మనులారా, మీ అందరినీ చేతులు చేయడం ఒకటే అడుగుతున్నాం. ఒక సామాన్య కార్యకర్తని భారతీయ జనతా పార్టీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది. ఒక సామాన్యుడిని, మీలో వాడిని, నాకు కోట్ల రూపాయలు లేవు, నాకున్నటువంటి అర్హత విద్యా అర్హత విద్యావేత్తని కొన్ని వేల మంది విద్యార్థుల్ని నర్సంపేట మీద గడ్డ మీద తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడిని ఒక్కసారి ఆదరించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు వచ్చి కేంద్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా రాష్ట్రానికి తెచ్చుకొని మన నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుస్తా, అదేవిధంగా ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి ఆస్కారం ఉంటుంది. నర్సంపేటలో రౌడీజానికి, గూండాయిజానికి, అదేవిధంగా భూ కబ్జాలకు కూడా అవకాశం ఇవ్వదు అనే సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. ఒక్కసారి విజ్ఞతతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వేసేటువంటి ఓటు ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తుని, మన నియోజకవర్గాన్ని మార్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లులు, అన్నలు ఒక్కసారి ఆలోచన చేయండి. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు, ఒక్క తెల్ల రేషన్ కార్డు మన ఎవరికైనా వచ్చిందా? మీరందరూ ఒక్కసారి చెప్పాలి, చేతులెత్తి, తెల్ల రేషన్ కార్డు ఒక్కటన్నా కొత్తది వచ్చిందా? అందరు చేతులెత్తి చెప్పాలా, వచ్చిందా? వచ్చిందా? కొత్త పింఛన్ వచ్చిందా? కొత్త పింఛన్, కొత్త పింఛన్ రాని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేని వాళ్ళు ఈరోజు అభివృద్ధి ఎట్లా చేశామని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా మీరు ఓటర్లను భయపెడుతున్నారు అనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలివిగా ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. అందరు మీ చుట్టూ తిరిగినా ఏది ఇచ్చినా కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మోసపోతే తెలియక మోసపోయినాం అనుకుంటాం, రెండోసారి మోసపోతే తెలిసి మోసపోతాం, మూడోసారి మోసపోతే ఈ కళ్ళబొల్లి చెప్పేటువంటి మాయ మాటలు చెప్పే పార్టీలను నమ్మితే మనం మరొకసారి మనల్ని కాపాడేటువంటి నాదులు ఎవరు కూడా రారు అనేటువంటి విషయాన్ని కూడా చేయండి. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య బిడ్డని, పేదరికంగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తిని, విద్యావేత్తని ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి నా రెండు చేతులు జోడించి మీ అందరిని విజ్ఞప్తి చేసుకుంటున్నా, నర్సంపేటలో కమలం పువ్వుకు ఓటేసి మీరు నన్ను మీ బిడ్డగా, సోదరుడిగా, సోదరునిగా స్వీకరిస్తే, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గంలో ఉపాధి ఆమె కల్పించేటువంటి చిన్న తరహా పరిశ్రమలతోటి మహిళలకు స్వావలంబన దిశగా ఉండేటట్టుగా చూస్తాం. కాబట్టి ఇన్ని రోజులు అభివృద్ధి అనేది నర్సంపేటలో బెల్ట్ షాపుల రూపంలో చెక్కుస్థాపనలు, ఒక్క పనికి నాలుగు శంకుస్థాపనలు చేసే దాంట్లో లేదా పాలాభిషేకాలు చేసుకునే దాంట్లో నర్సంపేట అభివృద్ధి చెందింది తప్ప సామాన్య ప్రజలకు వెరిగింది ఏమీ లేదు. సామాన్యులు విజ్ఞతతోటి ఆలోచన చేసి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వం తీసుకురావాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రెండు చేతులు జాయించి 30 తారీఖు జరిగేటువంటి ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను మీ బిడ్డగా ఆదరించండి అని చేతులు జోడించి మీ అందరినీ కూడా ఓటేయమైనటువంటి విషయాన్ని చేతులు జోడించి కమలం పువ్వులు ఈవీఎం మిషన్లో 1వ నెంబర్ కమలం పువ్వు గుర్తుంటుంది కాబట్టి 1వ నెంబర్ మీద ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇంతటి ఘన మద్దతు తెలిపిన మీ అందరికీ ప్రత్యేకంగా దేవేంద్ర ఫడ్నీస్ జీకి,
ना तरफ प्रेमेंदर रेड्डी गारी अशोक रेड्डी गारी तरफ मी अंदर तरफ मल्लोसारी ना गेल पटनाजी नर्संपेट की तस्कोस्ता अभिवृद्धि कार्यक्रम मुंता विषयानी अंदर अवकाश पेर पेर ना ओक जन भारतीय जनता पार्टी कार्यकर्ता अद्यक्ष अंदर पेर पेर धन्यवाद सलवक मोडी गारसारी गति भारत माता की भारत माता की। Yeah.